హైవ్యూస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ పేరు చెప్పి చెప్పగానే అందరికి కూడా గుర్తుకు వచ్చేది మన టాలీవుడ్ టాప్ నో సెలబ్రిటీస్ అయితే వాళ్ళల్లో కొంతమంది మాత్రమే మా ప్రెసిడెంట్ గా చేస్తున్నారు మిగతా వాళ్ళు వచ్చేసి జస్ట్ ఓట్లు వినియోగించుకునే వాళ్ళు అంతే కాకపోతే సపోర్ట్ అయితే ఇస్తా ఉండేవాళ్ళు అయితే ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఇదేంట్రా బాబు అసలు సూపర్ డూపర్ హిట్లు అండ్ సూపర్ డూపర్ స్టామినా సూపర్ డూపర్ స్టార్డమ్ ఉన్నటువంటి వాళ్ళు ఈసారి ప్యానెల్ లో ఉన్నారేంటి ఈ ప్యానెల్ లో అనిపించే విధంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కనిపిస్తా ఉంది ఎందుకంటే ప్రకాష్ రాజ్ కి అటు మంచు విష్ణుకు నువ్వానేనన్న పోటీ ఉంటుందని చెప్పేసి అంత అనుకుంటూ ఉంటే మధ్యలో జీవిత రాజశేఖర్ హేమ వచ్చేసి మేము కూడా మా ప్రెసిడెంట్ కంటెస్ట్ చేస్తాం అంటా ఉన్నారు ఈలోపు మరికొంతమంది వచ్చేసి వేరే భాషలో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి కంటెస్ట్ చేస్తే ఎలా అంటున్నారు ఈలోపు ప్రకాష్ రాజ్ సంవత్సరం వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రకాష్ రాజ్ ఏ భాష నటుడు ఒకసారి చెప్పండి ఆయన డబ్బింగ్ ఆయనే చెప్పుకుంటా ఉంటాడు అద్భుతమైన నటన ప్రదర్శిస్తూ ఉంటాడు అండ్ సంవత్సరానికి ఎన్ని సినిమాలు ఎక్కువ యాక్ట్ చేస్తాడు అంటున్నప్పుడు ఆయన టాప్ లో ఉంటూ ఉంటాడు అలాంటి ఆయన వేరే భాష నటుడా అసలు నటనకి భాష అంటూ ఏముంది అలాంటప్పుడు అటు తమిళ ఇండస్ట్రీలో కావచ్చు ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కావచ్చు చూసుకుంటా ఉన్నప్పుడు చాలా విషయాల్లో మన తెలుగు వాళ్ళు కీరోలు పోషించడం లేదా నటనకి భాష అడ్డేంటండి అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ప్రకాష్ రాజ్ కి ఇక్కడ కలిసి వచ్చే అంశాలు ఏంది అన్నప్పుడు బహుభాష కోవిదుడే కాకుండా బహుభాష నటుడే కాకుండా అనర్ఘలమైనటువంటి స్పీచెస్ ఇవ్వగలిగినటువంటి దిట్ట ఏదో స్క్రిప్ట్ పేపర్ ఉంటే కెమెరా ముందు మాట్లాడగలటం కాదు వితౌట్ ఎనీ స్క్రిప్ట్ బ్రహ్మాండంగా ఒక ఆరేటర్ అంటే ఎలా ఉండాలంటూ నిరూపించగలనటువంటి వ్యక్తి అంతేనా హెమాహెమీలుగా రాజకీయాల్లో పేరు పొందినటువంటి వాళ్ళ మీద సైతం ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇవ్వగలనటువంటి వ్యక్తి ఓపెన్ గా ఏ అంశం సరే మాట్లాడగలనటువంటి వ్యక్తి ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కంటెస్ట్ చేస్తాడనుకున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ఒక ప్రెసిడెంట్ గా నిలబడుతున్నాడు అంటే ఈ మా సభ్యులుగా ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభ్యున్నతకి తాను కట్టుబడి ఉన్నాడనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది తర్వాత గతంలో కంటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించేసి ఎంతవరకు బెస్ట్ ఇచ్చారు ఏంటో తెలియదు కానీ ఇక ముందు బెస్ట్ అనేది ఎలా ఉండదు నేను చూపిస్తాను వేళ ఛాలెంజ్ చేసి రాబోతున్న వ్యక్తి మాకి పర్మనెంట్ బిల్డింగ్ అందులో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే నటి నటులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ద బెస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా చెప్పుకుంటూ పోతే తాను ఒక్కడు కాదు తన ప్యానెల్ లో ఉన్నటువంటి మెంబర్లు కూడా సూపర్ డూపర్ అన్నవేలు అనిపించుకోవాలని చెప్పేసి హెమాహెమీలతో ఉన్నటువంటి 27 మందితో లిస్ట్ అనేది ప్రకటించడం జరిగింది ఎప్పుడైతే ఈ లిస్టు నేను చూశానో నిజంగా నేను నాకు అనిపించిందండి ఇదే సూపర్ డూపర్ హిట్ మూవీకి సంబంధించిన కాంబినేషన్ లేదంటే మా ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో సంబంధించినటువంటి ఆ మెంబర్ల లిస్ట్ అని చెప్పేసి నాకు అనిపించింది బట్ లిస్ట్ ఒకసారి కనుక చూస్తూ ఉన్నట్టయితే మీకు అనిపించవచ్చు అరే అసలు వీళ్ళకి టైం ఉండిద్దా ఆ మా అసోసియేషన్ ఎన్నికల దగ్గర కంటెస్ట్ చేయడానికి అరే వీళ్ళకి అసలు టైం ఉండిద్దా ఎన్నికలంటే ఒక రోజులే రిమైనింగ్ టైం వచ్చేసి ఆ మీటింగ్ ఈ మంత్ వెళ్ళే టైం ఉండిద్దా వెళ్ళక అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అటువంటి వాళ్ళు ఉన్నారు ముందుగా ప్రకాష్ రాజ్ ఏకంగా కేంద్ర మంత్రులు కాదు ప్రధానమంత్రి మీద సైతం డైరెక్ట్ గా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి టాపిక్ ఏదైనా సరే ఇదిగో నాకు తెలిసింది ఇదిగో మీరు చేస్తున్నది ఇదిగో అసలు జరగాల్సింది అన్న మీరు ఓపెన్ గా మాట్లాడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఆబ్వియస్లీ ఇందులో గనక గెలిచినట్టయితే ద బెస్ట్ ఇస్తాడు నో డౌట్ అబౌట్ ఇట్ నెక్స్ట్ జయసుధ ఎమ్మెల్యేగా సహజ నటిగా అఫ్కోర్స్ మాజీ ఎమ్మెల్యేగా అండ్ సహజ నటిగా 4 దశాబ్దాలుగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి పర్సన్ జయసుధ గారు సో రాజకీయుల గురించి బాగా తెలిసిన ఆమె సినీ ఫీల్డ్ గురించి అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నటువంటి ఆమె అండ్ అందరికి సుపరిచితురాలు సో ఆమె ఉంటూ ఉన్నారు మామూలుగా ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయినా సరే ఏ అసోసియేషన్ అయినా సరే జనరల్ ఏముంటూ ఉంటాయంటే ప్రెసిడెంట్ ఉంటుంది ట్రెజరర్ ఉంటుంది ఇక ఆ తర్వాత ఉంటాయన్నమాట జనరల్ సెక్రటరీలు అని ఈ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్లు అని లైక్ ఇలా కొన్ని ఉంటాయి తర్వాత మెంబర్లు అని కొన్ని ఉంటాయి అండ్ మళ్ళీ ఇంకా సెపరేట్ వింగ్స్ అనేవి కొన్ని ఉంటాయి లైక్ ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు అనమాట దానికి సంబంధించి లిస్ట్ అంతా కూడా ఆ నెక్స్ట్ శ్రీకాంత్ మన అందరికీ తెలిసింది విలనగా పరిచయం అయిన సరే ఆ తర్వాత సూపర్ డూపర్ హిట్లు ఇచ్చేసి మంచి హీరోగా స్టార్ డమ్ గా వెలుగొందాడు బట్ ఈ మధ్యలో కొంచెం డౌన్ అయినా సరే శ్రీకాంత్ ఒక మంచి గుర్తింపు అయితే ఉంది ఆ నెక్స్ట్ బెనర్జీ గురించి ఇంకా చెప్పేది ఏముంది అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మనం చెప్పుకోవచ్చు బెనర్జీని ఎన్నో కీలకమైన సినిమాల్లో తను చేస్తున్నాడు ఎన్నో కీలకమైన సినిమాలు విలన్గా చేస్తున్నాడు అద్భుతంగా ఇప్పటికి కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి బెనర్జీ అండ్ మరో బెనర్జీ గతంలో నిర్మాత కూడా సినిమాలు కూడా తీసినట్టు ఉన్నాడు నెక్స్ట్ సాయి కుమార్ డైలాగ్ కింగ్ చెప్పేది నీకు సాయి కుమార్ గురించి స్మాల్ స్క్రీన్ అండ్ సిల్వర్ స్క్రీన్ అన్నింటి కూడా ఏలేసినటువంటి వ్యక్తి ఇప్పటికి సిల్వర్ స్క్రీన్ మీద కూడా దుమ్ము దులిపేస్తా ఉన్నాడు తన యాంకరింగ్ తో అండ్ సిల్వర్ స్క్రీన్ మీద వచ్చేసి ఆబ్వియస్లీ మంచి మంచి క్యారెక్టర్ తో సూపర్ డూపర్ గా చేస్తున్నటువంటి సాయి కుమార్ సో తాను కూడా ఉన్నాడు నెక్స్ట్ తనీష్ చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యాడు ఆ తర్వాత హీరోగా పరిచయం అయ్యాడు ప్రస్తుతం కొంచెం ఇబ్బందులు ఉన్నట్టున్నాడు బట్ తనీష్ కూడా ప్యానల్లోనే ఉన్నాడు ఆ నెక్స్ట్ ప్రగతి
ఈ మధ్యకాలంలో చూస్తున్న కరోనా లాక్డౌన్ టైంలో చాలా మంది వాళ్ళ ఇంట్లో చేసే ఎక్సర్సైజ్ మీతో బాగా ఫేమస్ అయ్యారు కదా. సో ఆ వీళ్ళ ప్రగతి గారు కూడా బాగా ఫేమస్ అయ్యారు. అఫ్ కోర్స్ ఆమె సినిమాలో కూడా మంచి మంచి ఆర్టిస్టుల పరంగా కూడా అంటే క్యారెక్టర్స్ పరంగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ప్రగతి, ఆనెస్ట్ అనసూయ. సో పరిచయం అక్కర్లేని పేరు, ముఖ్యంగా యూట్యూబ్ చూసే వాళ్ళకి కావచ్చు, అదే స్మాల్ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాళ్ళు పరిచయం అక్కర్లేని పేరు. స్టార్టింగ్ లో ఒక న్యూస్ రైటర్ గా స్టార్ట్ అయింది అనసూయ కెరీర్. ఆ తర్వాత వచ్చేసి ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్లో నార్మల్ ఒక యాంకర్ గా, ఆ తర్వాత ఈవెంట్స్ లో వాటిలో, ఇక ఆ తర్వాత చూసినప్పుడు ఈనాడులో వచ్చేసి ఎప్పుడైతే ఈటీవీలో జబర్దస్త్ షోకి తాను యాంకర్ గా సెట్ అయిందో, ఇక వెనక తిప్పి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దుమ్ము దులిపేస్తా ఉంది. సో అనసూయ ఇప్పుడు సినిమాల్లో కూడా రంగస్థలంలో రంగమ్మత్త క్యారెక్టర్ ఇంకా హైలైట్, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ సినిమాలో కూడా మంచి ఆఫర్స్ వస్తా ఉన్నాయి. సో బాగా పరిచయం. తర్వాత సనా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, బాగా సూపర్ చిత్ర సనా కూడా. నెక్స్ట్ అనితా చౌదరి. అనితా చౌదరి వచ్చేసి ఈనాడుకి సంబంధించి స్టార్టింగ్ యాంకర్లు ఎవరు ఏంటన్నప్పుడు అనితా చౌదరి అని చెప్పేసి కళ్ళు ముసలు ఎవరైనా చెప్పగలుగుతారు. అండ్ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, సినిమాల్లో సీరియల్లో బాగా యాక్ట్ చేసిన పర్సన్ అనితా చౌదరి. ఇక సుధ, ఈమె కూడా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, తల్లి క్యారెక్టర్ గా, అక్క క్యారెక్టర్ గా, చెల్లి క్యారెక్టర్ గా గతంలో దాదాపు నాకు తెలిసి 2-3 దశాబ్దాలు కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి నటి సుధ. నెక్స్ట్ అజయ్. సో అజయ్ మనకు తెలుసు కదా, మన సారీ విక్రమార్కుడు సినిమాలో విలన్ క్యారెక్టర్ తో దుమ్ము లేపేశాడు. ఇక ఆ తర్వాత నెంబర్ ఆఫ్ మూవీస్ తో తను చేస్తూనే వస్తూనే ఉన్నాడు. సో అజయ్ సూపర్ చిత్రం, మన తెలుగువాడే. తర్వాత నాగినేడు. నాగినేడు అన్నప్పుడు మర్యాద రామన్ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసి అద్భుతంగా పండించాడు. సో నాగినేడు అతను సూపర్ చిత్రే. బ్రహ్మాజీ, బ్రహ్మాజీ గురించి చెప్పేదేముంది, అందరికి బాగా తెలిసిన పర్సన్. నెక్స్ట్ రవి ప్రకాష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి మనకు తెలిసిందే. నెక్స్ట్ సమీర్, సిల్వర్ స్క్రీన్ మీద అటు అదే విధంగా స్మాల్ స్క్రీన్ మీద అద్భుతమైన క్యారెక్టర్ చేసుకుంటే మంచి పేరు తెచ్చుకున్నటువంటి సమీర్. నెక్స్ట్ ఉత్తేజ్, అద్భుతమైనటువంటి మాటల రచయిత అని చెప్పవచ్చు, ఆసువుగా ఏదైనా సరే మాట్లాడినటువంటి పర్సన్ కావచ్చు మన ఉత్తేజ్, మంచి ఆర్టిస్ట్. నెక్స్ట్ బండ్ల గణేష్, ఇంక చెప్పాలా బండ్ల గణేష్ గురించి? అబ్బో పరిచయం అక్కర్లేని పేరండి, బండ్ల గణేష్ గురించి మీరు ఎంత చెప్పినా తక్కువేనండి అంటారు. సో బండ్ల గణేష్. నెక్స్ట్ ఏడిది శ్రీరామ్ అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. శివారెడ్డి మనకు తెలిసిన మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి అండ్ మంచి నటుడు కూడా శివారెడ్డి. నెక్స్ట్ భూపాల్ అనే పర్సన్ 21. 22 టార్జన్. టార్జన్ అంటే తెలుసు కదా, ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ సినిమా దగ్గర గతంలో పరిచయం అయ్యాడు. అండ్ ఈ మధ్యకాలంలో చూస్తున్నప్పుడు ఐ థింక్ నిజాంపేట సైడ్ వరదలు వచ్చి నన్ను ఇబ్బంది పడుతుంటే తానే దగ్గర మరి వాళ్ళకి పులిహార పట్టాలు పాలకం పనిచేసి సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కూడా నిరూపించిన వ్యక్తి టార్జన్. సో అతను. ఆయన సురేష్ కొండేటి, ఒక పత్రిక సినిమా పత్రిక సంబంధించి ఒక ఫస్ట్ ఒక విలేకరి గా స్టార్ట్ అయిన తన కెరీర్. ఏకంగా తమిళ సినిమాలని డబ్బింగ్ రైట్స్ కొనుక్కొని ఇక డబ్బింగ్ చేసి తీయటం, ఏకంగా స్ట్రైట్ సినిమాలు కూడా తీయటం, ఆ వేళ సంతోషం వార పత్రిక వార్త మాస పత్రిక లాగా రన్ చేస్తూ కూడా మంచి పేరు ఉన్న వ్యక్తి సురేష్ కొండేటి. ఆ నెక్స్ట్ ఖయ్యం. ఖయ్యం వచ్చేసి మన ఆలి యొక్క తమ్ముడు. ఆ నెక్స్ట్ సుడిగాలి సుధీర్. సో పరిచయం అక్కర్లేని పేరు మన యూట్యూబర్స్ కి. నెక్స్ట్ గోవిందరావు అండ్ ఫైనల్ గా శ్రీధర్ రావు. సో వీళ్ళండి మన ప్రకాశ్రాజ్ యొక్క ప్యానల్. దుమ్ము లేపుతున్నట్టు కదా ప్యానల్. సో ఆబ్వియస్లీ మా ఎన్నికల్లో కూడా దుమ్ము లేపుతారని చెప్పేసి నాకైతే అనిపిస్తా ఉంది.